టీవీ9 నిర్వహిస్తున్న వాట్ ఇండియా థింగ్స్ టుడే సదస్సులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ఉపన్యాసం చేయనున్నారు. భారత్ ఆలోచనలు, ఆకాంక్షలను టీవీ9 శిఖరాగ్ర సదస్సులో దేశ ప్రజలకు తెలియజేస్తారు. టీవీ9 నిర్వహిస్తున్న వాట్ ఇండియా థింగ్స్ టుడే సదస్సులో అధిరత మహారథులు పాల్గొన్నారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ సమావేశంలో తమ మనసులోని మాటలు, వివిధ అంశాలపై తమ అభిప్రాయాలని కుండబద్దలు కొట్టినట్టుగా మాట్లాడారు. క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రారంభించిన ఈ సదస్సులో అనేక అంశాలపై లోతైన చర్చ జరిగింది. రాజకీయాలు, క్రీడలు, భారత్ ముందుకెళ్తున్న తీరు, ప్రధాని మోదీ నాయకత్వం గురించి అనురాగ్ ఠాకూర్ అనేక విషయాలు మాట్లాడారు. క్రీడాకారుడి నుంచి క్రీడా శాఖ మంత్రిగా తాను ఎదిగిన తీరు వరకు అన్ని ప్రశ్నలకి అనురాగ్ ఠాకూర్ ఎంతో ఓపికగా సమాధానాలు ఇచ్చారు. సినిమాలు, కంటెంట్ గురించి కూడా మాట్లాడారు. आज हर क्षेत्र में भारत आगे जा रहा है. सॉफ्ट पावर में स्पोर्ट्स से लेके सिनेमा तक, कल्चर से लेके स्पेस तक हमारा बहुत बड़ा योगदान है. हमारी फिल्में, हम दुनिया के सबसे बड़े फिल्म निर्माता वाले देश हैं, लेकिन बड़े पर्दे वाली फिल्में हमारी दुनिया में जाके अच्छी नहीं करती थी. बट देयर इज नथिंग रीजनल टुडे. इफ योर कंटेंट इज गुड, इट क्विकली बिकम्स फ्रॉम रीजनल टू नेशनल, देन टू इंटरनेशनल. एंड दैट इज हाउ RRR हैज वन द अवार्ड. दैट इज हाउ एलिफेंट विस्परर हैज़ वन द अवार्ड एट द ऑस्कर्स लेवल. एक नहीं अनेक प्लेटफॉर्म पर भारत के कंटेंट ने अपनी धूम मचाई है. और आप मेरी बात मान के रखिए, अगले 10 वर्षों में इंडिया विल बी द कंटेंट हब ऑफ द वर्ल्ड, विल बी द कंटेंट कॉन्टिनेंट, इफ आई हैव टू से दिस. और ये मैं बहुत गंभीरता से इसलिए कह रहा हूँ, टेक्नोलॉजी का जो रोल है. आज भारत में पोस्ट प्रोडक्शन की बहुत सारी संभावनाएँ बनी हैं. हमारे यहाँ पे स्टोरी टेलिंग की कंट्री, बहुत सारे अवसर हैं नए कंटेंट क्रिएट करके देने का. ओटीटी ने एक नया अवसर खोले हैं. అనురాగ్ ఠాకూర్తో నిర్వహించిన ప్రశ్నోత్తరాల్లో క్రీడల పట్ల తనకున్నటువంటి ఆసక్తిని టీవీ9 CEO బరుణ్ దాస్ వెలిబుచ్చారు. ఐ థింక్ స్పోర్ట్స్ ఈజ్ నాట్ రియల్లీ ఎ డిసిప్లిన్. అకార్డింగ్ టు మీ, స్పోర్ట్స్ ఈజ్ అన్ యాటిట్యూడ్. లైక్ సమ్ టైమ్ బ్యాక్, ఈవెన్ టుడే, ఇఫ్ ఐ హ్యావ్ టు రిక్రూట్ ఈవెన్ అ టాప్ మేనేజ్మెంట్ పర్సన్, ఐ ఇన్ హిస్ రెజ్యూమే ఐ లుక్ త్రూ whether he's played any games and sports or not. So I believe that we have a great opportunity to grab if we can inculcate sports to be an attitude in our country's citizens, which is what happening now. Now, if you see what IPL has done, today you have one full, almost if you replace the 11 top players of Indian cricket team, you have another 11 filling up. క్రికెట్ని దాటి ముందుకెళ్లి భారత్ ఒక క్రీడా దేశంగా ఎదగగలదా అనే అంశంపై సుదీర్ఘ చర్చ జరిగింది. క్రీడా రంగానికి చెందిన ప్రముఖులు ఈ చర్చలో పాల్గొన్నారు. Well, I think the last 10 years have been phenomenal in Indian sport. I think the way the growth has been is enormous. The inspiration has been fantastic. No time before has the Prime Minister of the country spoken about sports so much. No time before has a prime news channel kicked off with sport as one of its major events. So I think we are looking at sport as a primary news making, as a primary decision making, people taking up sport. బ్రాండింగ్ ఇండియాపై నిర్వహించిన చర్చలో నీతి ఆయోగ్ మాజీ CEO, G20 సదస్సు భారత షెర్పా అమితాబ్ కాంత్ భారతదేశ శక్తి సామర్థ్యాల గురించి మాట్లాడారు. G20 సదస్సులో ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలను ఒక్కతాటిపైకి భారత్ తీసుకొచ్చిందని అమితాబ్ కాంత్ కొనియాడారు. In the Indian context during G20, we were able to straddle different worlds. We were able to bring G7 together. We were able to bring all the emerging markets together. We were able to bring Russia, China all together. On all 83 paras, bring consensus on all paras. నారీ శక్తిపై ఈ సదస్సులో 2 విడతల్లో చర్చ జరిగింది. తొలి చర్చలో టీవీ9 నక్షత్ర సమాన అవార్డు అందుకున్న రవీనా టాండన్ పాల్గొన్నారు. సినిమాలు, సినిమాల్లో మహిళల పాత్రల గురించి ఆమె తన అభిప్రాయాల్ని పంచుకున్నారు. నారీ శక్తిపై నిర్వహించిన 2వ చర్చా కార్యక్రమంలో బీజేపీ నేత, ప్రముఖ నటి ఖుష్బూ పాల్గొన్నారు. అంతర్జాతీయ క్రీడాకారిణులు తమ అభిప్రాయాల్ని పంచుకున్నారు. Every negativity there's a positivity. There are always two sides of the coin. So when I see, as a child, when I saw my mother going through the kind of abuse at the hands of her husband, and I think that made me very strong, because I think as a child it was very clear in my mind that I'm not going to grow up as somebody who's very, very submissive, who's going to be Hanji, Bilkul Sahiji. Like Ravina said, kuch bhi ho jaye, mera pati Parmeshwar hai. So I was very clear right from my childhood that I'm not going to grow up into that abla nari. Cinemalu, artificial intelligence prabhavam, Bharatiya Vinoda Ranganukunnatuvanti avakasalapై jarigina charchalo, Pramukha Darshaka Nirmata Shekhar Kapoor, Grammy Award Vijeta Selva Ganesh, Ricky Case vanti Pramukhulu palgonnaru.